यादगिरी हाँ मैडम ये फाइल एमडी गारिकि इच्चे गट्ले मैडम నాకు చిన్న డౌట్ మేడం కొన్ని దినాల నుంచి చూస్తున్నా మీ ఫేస్ సీనియర్ ఫేస్ జర లైటింగ్ ఎక్కువైంది ఏంటి మ్యాటర్ మేడం ముందు ఫైల్ సంగతి చూడు సరే మేడం ఆ ఏమయ్య విలాసరావు ఏంటి సార్ అందరూ కూర్చోండి నువ్వు కాదు మిస్టర్ విలాసరావు నేను ఎంత సిల్లీగా ఉంటానో అంత సీరియస్ గా ఉంటాను వర్క్స్ పార్ట్ నుంచి రిపోర్ట్స్ రావట్లేదు ఏం చేస్తావు మేస్త్రి రాలేదు సార్ మేస్త్రి రాకపోతే పని అప్పుకుంటావా ఇంకెవర్నన్న పెట్టుకోవాలయ్యా శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్ ఎక్కడ పని మీద బయటికి లేడు సర్ సమయానికి ఉన్నాడు పద్మా సర్ యాన్యువల్ ఆడిటింగ్ అకౌంట్స్ రేపు సాయంత్రానికి అలా సబ్మిట్ చేయాలి రాత్రి ఎంత లేట్ అయినా ఆల్ అకౌంట్స్ ఫైనలైజ్ చేసి ఇంటికి వెళ్ళు నీకు తోడు యాదగిరి ఉంటాడు ఓకే ఓవర్ టైం ఇస్తాను డోంట్ వర్రీ ఓకే సర్ రైట్ హై నువ్వా ఏం చేస్తున్నావు ఇక్కడ ఇంటికి వెళ్ళకుండా పని చేస్తున్నా నువ్వేం చేస్తున్నావు ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నా చాలా కాలంగా డోంట్ టాక్ నాన్సెన్స్ yes No more talking. Only tackling. She won't run. What the hell? Yadgiri! Ma! Yadgiri! Ma, what's wrong, ma? What are you doing, Nika? This is the pitch. Next time, Chipta. Ma! 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 What are you doing, ma? A villas row, Gadu. Na chai. Nim bathroom kalle chowar kala. Inta panjai shada. A villas row gani. Ye office ke narabali sta, ma. Nu panjai shko, ma. Ne nakane kuchunta. Nu panjai shko, ma. मगा ఒక్కసారి పద్మ జోలుకొచ్చావనుకో కొట్టన చంపేస్తా ఎక్కడికి వెళ్ళారు మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళారు చిన్న పనుండి వెళ్ళాను చెప్పులు కూడా వేసుకోకుండా వెళ్ళంత పనేంటి పనుండి అని చెప్పానుగా అన్నం దగ్గర నుంచి లేచి వెళ్ళంత అర్జెంట్ పనే వచ్చింది అరే పన్నుండి వెళ్ళని చెప్తున్నానుగా సొంత పెళ్ళలా నిలదీస్తావే కుడి ఎడమ ఇడియోడి 9 నుంచి వస్తున్నాడు ఒరపాటులే ఇక్కడ ఎవడు గోడ కట్టినరా ఎవడు నువ్వు నా పారుని పెళ్లి చేసుకునే నీచ్ కమెంట్ కుత్తేగాడు నువ్వేనారా నీ పారునా నా పెళ్ళ నీ పారు ఎట్లైందిరా చరిత్ర చెప్తే గా నమ్మవ ఆ అయితే చెప్తా విను ఒక రోజు అర్ధరాత్రి బోరున వర్షం నేను బైక్ ఆపి షెడ్ కిందకి వెళ్ళాను ఆల్్రెడీ చెట్టు కింద నా పారు గజగజా వణుకుతూ నిలబడి నేను ఏం చెప్తాను చెప్పు పైన ఒకటే వర్షం పడపడపడపడ ఉరుములు దబేలు పిడిగొచ్చి మీ దగ్గరలో పడింది నా పెళ్ళ నేను వాటేసుకుంది అంతేనా కరెక్ట్ ఆ తర్వాత నువ్వు చెప్తే బాగోదు నేను చెప్తా ఆ తర్వాత జరగకూడంది జరిగిపోయింది ఇది ఆడిన వింతరాటకంలో తమిళ డబ్బింగ్ సీరియల్లోని పాత్రల్లా మేమిద్దరం మిగిలిపోయాం ఎవరేతను కొత్తతను నా పెళ్ళం ప్రియుడంట ఒక్క నిమిషంరా అబ్బా నర్సరీలో గులాబీ పూల ఉండే నా పారును శవం కింద నలిగిపోయిన బంతి పూల చేసింది కాక మా పవిత్ర బంధానికి పాపమంట కడతావా అదే కదరా జరగకూడదేదో జరిగిందన్న అబ్బా జరగకూడని జరిగిందంటే మేమిద్దరం కబుర్లు చెప్పుకున్నాం అచ్చని గిల్లలు ఆడుకున్నాం తల దుడుచుకున్నాం బట్టలా రేసుకున్నాం మళ్ళీ కొట్టాడు ఏంటమ్మా ఏంటి గొడవ ఇతను ఎవరో నీకు తెలుసా తెలియదండి అమ్మ అమ్మ ఇది పోకుతుంది రారా రాపారు మరిద్దరు ఈ ప్రపంచానికి దూరంగా ఏదైనా దీవిలోకి వెళ్ళిపోదాం చూసారా సార్ నా కళ్ళ ముందే నా పెళ్ళాన్ని ఎగిరిపోదాం అంటాడు నువ్వేమో పోటుగాడివా నువ్వు అంటే భయపడడానికి నీకు నీ పారు కావాలి అంతే కదా ఇదిగో తీసుకో అతడు పిచ్చోడు సార్ ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రి నుంచి తప్పించుకొచ్చాడు ఎవరిని చూసినా పారు పారు అని వెంటపడతాడు
పిచ్చోడా ఈ దరిద్రపతికి తగ్గట్టే భగవంతుడు పిచ్చాండి కూడా నీ ఇంటి మీద తోలాడు ఇదిగా ఆడదాన్ని ప్రేమిస్తే యముడితో పోరాడి ప్రాణాలు కాపాడుతుంది ఆడదాన్ని అనుమానిస్తే యముడికి కూడా తెలియకుండా ప్రాణాలు తీస్తుంది బాగా ఇచ్చావు కోట అసలు తీయాల్సింది బాట నేను ఇవ్వనానా వాట వదొద్దు బుద్ధొచ్చింది బుద్ధొచ్చింది ఇంకెప్పుడు జీవితంలో నిన్ను అనుమానించను నన్ను క్షమించు ఎక్కడున్నారా మీ గురించి ఆఫీస్ అంతా వెతుకొచ్చాను అలా ఉన్నారేంటండి రాత్రి నేను విసుకున్నాను కోపం వచ్చిందా మాట్లాడండి అరే మాట్లాడకపోతే ఎలా ప్రాబ్లం ఏంటండి నాదే ప్రాబ్లం అయితే మీకెందుకు ఆర్చడానికి తీర్చడానికి మీరేమన్నా నాకు తాళి కట్టిన మొగుడా బీన్ యోర్ లిమిట్స్ మేడం మేడం శీను గారిని ఇంగ్లీష్లో బిహైండ్ ద లిమ్స్ అని అన్నారు అని నిజంగానే లిమ్స్ తప్పాడమ్మా మేడం ఆ విలాసరావు కూడా మీ చేయి పట్టుకున్నాడని శీను గారు రాత్రి ఇంటికి పోయి కొట్టాడమ్మా కొట్టారా అవునమ్మా నా ఈ పదేళ్ళ ఆఫీస్ సర్వీస్లో విలాసరావు బేకారగాలను ఎంతో మందిని చూశా శీను గారు లాంటి మంచి మనిషిని ఒక్కరినే చూశా మీరు పది నిమిషాలు ఆఫీస్లో కనపడకపోతే ఆయన కళ్ళల్లో ఉండి ఆరాటం మీరు చూడలేదమ్మా నేను చూశా నాకు పుస్తకాలు చదవడం రాదు కానీ మనుషులు మాత్రం బాగా చదువుతాం రజని శీను గారిని వల్లేసుకోవాలని చాలా ట్రై చేసింది కానీ శీను గారు మాత్రం ఆమె వంక కన్నెత్తి కూడా చూడలేదు దునియాల్లో మనుషులు మస్తు మంది ఉంటారు కానీ మనుషుల్లో మంచోళ్ళు తక్కువగా ఉంటారు వాళ్ళని దూరం చేసుకుంటే మనల్ని మనం దూరం చేసుకున్నట్టే అమ్మా నేను ఎక్కువగా మాట్లాడితే నన్ను క్షమించమ్మా ఎందుకంటే నేను అమ్మా మామయ్య వచ్చాడు బాగున్నారా రాన్నయ్యా కూర్చో మామయ్య కూర్చోరా ఏన్నయ్యా అంతా బాగున్నారా ఏం బాగుంటామమ్మా బొంగర్లా తిరుగుతున్నాను అవే మాట్లాడినయ్యా ఆడపిల్ల తండ్రిని కదా దాని పెళ్ళయ్యేంత వరకు తిరగ తప్పదు ఏమన్నాడు ఎప్పుడు పెట్టమంటావు ముహూర్తం అప్పుడే తొందరే ఉంది మామయ్య నీకు కాదురా తొందర నాకు తొందర ఆడపిల్ల తండ్రిని కదా దాని పెళ్లి చేస్తే ఓ బాధ్యత తీరిపోతుంది అది కాదు మామయ్య ఇంకా జాబ్ రాలేదు హైదరాబాద్ లో కంపెనీలో జాబ్ కి అప్లై చేశాను జాబ్ రాగానే ముహూర్తాలు పెట్టుకుందాం అంతేనంటావా లేకపోతే పెళ్ళాం సంపాదిస్తుంటే కూర్చుంది అనమాటవా ఇంకా నయం ఇల్లరికి రమ్మన్నావు అలా వచ్చినా నాకు అభ్యంతరం లేదురా అన్నయ్య అన్ని విషయాలు ఇప్పుడే మాట్లాడుకోవాలా కాళ్ళు కడుక్కునరా ముందు ఫోన్ చేస్తూ మాట్లాడుకుందాం నువ్వు కూడా రారా రామోయ లైన్లో ఉన్నారు హలో నాన్న దేనికి అది నాన్న సరే పిన్ని గారు మా నాన్న అర్జెంటుగా ఊరు రమ్మన్నారు నేను తప్పకుండా వెళ్ళాలి ఆయన వస్తే చెప్పండి ఏమిటండి వీళ్ళు మొగుడటు పెళ్ళామిటు ఏమిటో ఈ కాలం పిల్లలే అర్థం కావటం లేదు బిజీ బిజీ జీవితాలు గజి బిజి ప్రయాణాలు మనకి అర్థం కావు ఈ వ్యవహారాలు ఇక తిందాం పలహారాలు ఇదిగో వేళ పడ లేకుండా కవిత్వాలు చెప్పారంటే టీ పాయ్ కొట్టేస్తాను ఏం బుచే ఆఫీసు ఫోన్ చేసి అర్జెంటుగా ఊరు బయలుదేరమ్మన్నా పైగా ఏదో పర్సనల్ అఫేర్ అన్నా ఎవరినన్నా లవ్ చేసావా నా లవ్ గురించి కాదు బావా మరి నీ లవ్ గురించి నా లవ్ అవును బావా అసలు నాకు ఆ రోజే అనుమానం వచ్చింది అప్పుడే అడుగుదాం అనుకున్నాను నువ్వు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావా నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు నువ్వు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావా ఏ అమ్మాయిని ఈ అమ్మాయిని ఈ అమ్మాయికి నీకేంటి సంబంధం సంబంధమా అవసరం కోసం ఒకే ఇంట్లో ఉంటున్న స్నేహితులు నన్ను నమ్ము బావా ప్రేమున్న చోటే నమ్మకం ఉంటుంది నమ్మకం ఉంటేనే ప్రేమ పుడుతుంది తెలుసా నిజంగా నాకు ప్రేమ అంటే తెలియదే ఈ అమ్మాయి ఎదురుగా ఉంటే ఏదో ఆనందం కనబడకపోయినా నాతో మాట్లాడకపోయినా రకరకాల ఫీలింగ్స్
तन्ने चूड़ी तन तो जीवता तन ऐ लव यू चपाल तन एक् लिव यू उ भयपड़ इदेने मुने प्रेमंटे నాకు తెలియకుండా నిన్నేమన్నా బాధపెట్టుంటే నన్ను క్షమించు నీ ప్రేమ విషయం ఆ అమ్మాయికి తెలుసా లేదే నా మనసులో మాట ముందుగా నీకే చెప్పాను నువ్వు వెంటనే వెళ్ళు లేట్ చేయకుండా ఆ అమ్మాయికి ఐ లవ్ యు చెప్పు ఆల్ ది బెస్ట్ థాంక్యూ నీ బై